ఇక ప్రకాశం జిల్లాలో టీడీపీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఒంగోలు ఎంపీ అభ్యర్థి సిద్ధ రాఘారావు కొండపి అభ్యర్థి బాల వీరేంజనేయ స్వామితో కలిసి టంగుటూరులో రోడ్ షో నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మళ్లీ చంద్రబాబు సీఎం కావాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారని సిద్ధ అన్నారు. అభివృద్ది పనులను కొనసాగించి రాష్ట్రాన్ని మరింత అభివృద్ది చేసేందుకు టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. దాని సందర్భంగా ఈరోజు టంగుటూరు పట్టణానికి రావటం, ఇక్కడ ప్రజానీకం అఖండ స్వాగతం పలికడంతో మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తున్నాను. ఎక్కడికి వెళ్ళా కూడా పార్లమెంట్ సెగ్మెంట్లో ఏ నియోజకవర్గాల్లో ప్రజల్లో ఒక ఆనంద భావాలు కనిపిస్తూ ఉన్నాయి. మహిళలైతే ఒక మహిళా ప్రపంచం, ప్రజలు కూడా దారి పొడుగుతూ అభిమానం చూపిస్తూ మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రావాలి, వారి రాష్ట్రానికి అవసరం అనే ఒక పదంతో ముందుకెళ్తున్నారు. ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం అంతా కూడా తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకురావాలని ఆల్రెడీ కూడా డిసైడ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే కొత్త రాష్ట్రం, అనేక సమస్యలు ఉన్నాయి. ఈ చిన్న బిడ్డ దీన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం ఆయన అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాడు. వారికి అవకాశం ఇస్తే ఇవన్నీ కూడా పూర్తి చేసి భారతదేశం కాదు ప్రపంచ దేశాల్లో ఆంధ్రప్రదేశ్కి ఒక గౌరవం తీసుకునే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. ఈరోజు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఒక పెద్ద పెట్టేసి పనిచేస్తున్నాం. ఒక పసుపు కుంకం కానీ, అదేవిధంగా ఈరోజు పెన్షన్లు కానీ 2000 చేసాం, 3000 చేసాం, మరలా ఇంకొక 1000 రూపాయలు అప్పుడు ఎలక్షన్ ఇవ్వబోతున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ కార్డ్స్ ఇచ్చాం. అట్లానే మనం ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు కానీ అనేక క్యాస్ట్ సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఈరోజు సబ్సిడీ రుణాలు కానీ వడ్డీ లేని రుణాలు ఇవన్నీ గురించి ఆదుకుంటున్నాం.